హిమాలయాల పాదపద్మంలో ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు వరుసగా 4 నెలల్లో 3 మారారు. మూడవ కృష్ణుడు బీజేపీ పార్టీ నుండి అధికారంలో ఉంది. అక్కడ ఇవాళ మూడవ కృష్ణుడిగా మనకు కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు వరుసగా త్రివేంద్ర సింగ్ రావత్ మార్చి వరకు అధికారంలో ఉన్నారు. మార్చిలో ఆయన మీద అసమ్మతి సెగలు రాజుకోవడంతో బీజేపీ తనను రాజీనామా చేయమని కొత్తగా మార్చిలో తీరత్ సింగ్ రావత్ను ముఖ్యమంత్రిగా ప్రకటించింది. 4 నెలలు కాకముందే ఆయన కూడా దిగిపోయి సరిగ్గా మార్చి 10 నుంచి ఇప్పటి వరకు సరిగ్గా 4 నెలల్లో 3వ ముఖ్యమంత్రి మూడవ కృష్ణుడు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి వచ్చారు. అనూహ్యంగా ఈయన పేరు తెరవీకి వచ్చింది. సత్పాల్ మహారాజ్, ధర్ సింగ్ రావత్ వీళ్ళిద్దరూ పోటీలో ఉండేది, కానీ వీళ్ళని కాదని మనకు పుష్కర్ సింగ్ ధామి 45 ఏళ్ళ యువకుడు ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మొత్తం ఉత్తరాఖండ్ రాజకీయాలను పరిశీలిస్తే అంతకుముందు ఒక ఎన్డి తివారీ గారు ఒక్కరు మాత్రమే, అంటే రాష్ట్రం ఏర్పడి 2000 సంవత్సరాలు ఏర్పడింది, 21 సంవత్సరాలు అయింది ఇప్పటికీ రాష్ట్రం ఏర్పడి. కొత్త రాష్ట్రంగా అప్పుడు బీజేపీ హయాంలో 3 రాష్ట్రాలు కొత్త ఏర్పరిస్తే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్. ఈ 3 రాష్ట్రాలలో 2001 నుంచి మనకు 5 ఏళ్ళు వరుసగా మనకు ఎన్డి తివారీ దానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రాష్ట్రానికి గతంలో మనకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశారు, తర్వాత అక్కడి ప్రాంతం వాడు కనుక అక్కడ ముఖ్యమంత్రిగా చేశారు. ఆ తర్వాత 5 ఏళ్ల తర్వాత ఆయన హయాం తర్వాత ఇప్పటి వరకు వరుసగా 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు ఎవరు లేరు, ఏ పార్టీ అయినా సరే లేరు ఇప్పటి వరకు. కనుక బీజేపీ పార్టీ నుంచి ఈయన ఎన్నికయ్యారు. దానికి 2 కారణాలు చూపెడుతున్నారు, బహిరంగ కారణం చెప్తున్నారు, కానీ లోపల మాత్రం అంతర్గత కలహాలతో ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంది. కనుక వాళ్ళు వాళ్లే పరిచయం చేసుకొని 3వ కృష్ణుని ముందుకు తీసుకొచ్చారు. వాళ్ళు బహిరంగంగా చెప్తున్న కారణం ఏంటంటే వాళ్ళు ఈయన అక్కడ సభ్యుడు కాదు కనుక, అసెంబ్లీ సభ్యుడు కాదు కనుక 6 నెలల్లోపు ఎన్నిక కావాలి కనుక ఇప్పుడు 4 నెలలు అయిపోయింది. మరి సమీప భవిష్యత్తులో ఈ ఎలక్షన్ కమిషన్ అక్కడ ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం లేదు, ఖాళీలు ఉన్నాయి. కానీ ఆ ఉప ఎన్నిక నిర్వహించాలంటే గతంలో ఈ కోవిడ్ వల్ల ఎన్నికలు నిర్వహించారు, 5 రాష్ట్రాల ఎన్నికలు తర్వాత ఉప ఎన్నికలు నిర్వహించారు. దుర్మార్గం ఇది, ఆ మరణాలకు కోవిడ్ మరణాలకు ఎలక్షన్ కమిషన్ బాధ్యత వహించాలని చెప్పి తమిళనాడు హైకోర్టు చాలా పెద్ద ఎత్తున తీవ్రమైన వ్యాఖ్య చేసింది. తర్వాత దేశంలోని చాలా హైకోర్టులు కూడా ఈ కోవిడ్ టైంలో ఎన్నికలు పెట్టినందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ అనేక చివాట్లు పెట్టింది. దాంతో ఆ చివాట్లకు భయపడి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరొక 6, అక్కడ ఆంధ్రప్రదేశ్లో 6 మనకు ఉమ్మడి మన విధాన మండలి సీట్లు, అట్లానే తెలంగాణలో 3 విధాన మండలి సీట్లకు ఎన్నికలు జరపకుండా ఆపేశారు. ఎందుకంటే ఇప్పుడు అవసరం లేదు ఎన్నికల దీనిలో. యాక్చువల్గా ఆపాల్సిన ఆపకుండా ఎమ్మెల్యేలు ఓట్లేసే మహా అయితే 175 మంది ఓట్లేసే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు, 118 మంది ఓట్లేసే తెలంగాణ ఎలక్షన్లు ఆపారు విధాన మండలి ఎన్నికల్లో. మరి సమీప భవిష్యత్తులో 2 నెలల లోపు ఉత్తరాఖండ్లో ఎన్నికలు జరగకపోతే అప్పుడు మరి ఈ ముఖ్యమంత్రి కొనసాగడానికి కష్టమవుతుంది కనుక అనేది ఉంటున్నది. ఇది ఈయనకొక్కడికే కాదు, రేపు పొద్దున మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు కూడా తాను పోటీ చేసిన నందిగ్రామ్లో ఓడిపోయారు సుధేంద్ర అధికారితో. 50,000 ఓట్ల పైచలతో ఓడిస్తానన్నారు, కానీ కొద్ది తేడాలు ఓడిపోయారు ఆయన ఆమె. మరి భవానీపూర్ ఖాళీ ఉన్నా కూడా అక్కడ కూడా ఎన్నికలు జరుగుతాయా లేవా అనే పరిస్థితి ఉంది. అందుకని ఈ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రికి గండం పొంచి ఉంది. ఇప్పుడేమో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పాతాన్ని దిగిపోయి కొత్త ఆయన ఇప్పుడు రావాల్సి వచ్చింది. తీరత్ సింగ్ దిగిపోయి మనకు పుష్కర్ సింగ్ వచ్చారు. ఈ రకంగా చూసుకుంటే ఈ కారణం పైకి చెప్తున్నారు ఎన్నికలు జరుగుతాయా లేవా అని. కానీ ఈ కారణాన్ని అధిగమించడానికి సాంకేతికంగా కొంత అవకాశాలు ఉన్నాయి, కానీ సుప్రీంకోర్టు దాన్ని తీసేసింది. గతంలో ఏం చేసేవాళ్ళంటే దారిణబోయే దానయ్య కూడా ఇవాటి ప్రధానమంత్రి కావచ్చు, రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రులు కావచ్చు. ఎందుకంటే ఎవరినైనా ముఖ్యమంత్రులుగా ప్రధానమంత్రులుగా నిర్ణయించడానికి అక్కడ పార్లమెంట్ సభ్యుల మెజార్టీ, ఇక్కడ అసెంబ్లీ సభ్యుల మెజార్టీ శాసనసభ్యులు ఒక అంగీకరించి ఒక దానయ్యను కూడా ముఖ్యమంత్రిగా ఎన్నుకోవచ్చు. ఇప్పుడు అట్లాగే జరిగింది. పశ్చిమ బెంగాల్లో ఓడిపోయిన అసెంబ్లీకి ఓడిపోయిన మమతా బెనర్జీని శాసనసభ్యులందరూ ఒప్పుకోవడం వల్ల ముఖ్యమంత్రి అయిందని. కానీ 6 నెలల లోపు మళ్ళీ వాళ్ళు శాసనసభ్యత్వాన్ని కానీ ఇక్కడ పార్లమెంట్ సభ్యత్వాన్ని కానీ వాళ్ళు ఎన్నికై రావాలి. కనుక
ఈ మెంబర్గా ఎన్నికయ్యే క్రమంలోనే గతంలో ఏం చేసేవాళ్ళంటే 6 నెలల ముందే 15 రోజుల ముందు నామకే వాస్తవ్యులు రాజీనామా చేద్దరు, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కొత్తగా ప్రమాణ స్వీకారం చేసేవాళ్ళు ముఖ్యమంత్రి అట్లా. దాంతో మళ్ళీ ఒక 6 నెలలకు ఎక్స్టెన్షన్ లభించింది. కానీ సుప్రీంకోర్టు ఇది ఒక ఆట అయిపోయింది, డ్రామా అయిపోయిందని చెప్పి సుప్రీంకోర్టు గతంలోనే 95లో అనుకుంటా నేను, అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇట్లా డ్రామా చేయకండి, మొదటి 6 నెలల లోపల ఎన్నిక కావాలి, లేకపోతే రాజీనామా చేసి మళ్ళీ ఒక 6 నెలలు పొడిగించడం కాదు, ఆ లోపు ఎన్నిక కాండి మీరు అని చెప్పి తీవ్రంగా హెచ్చరించింది. దాని తర్వాత సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈ ఆటలు సాగడం లేదు. ఇప్పుడు రెండోసారి వెంటనే రాజీనామా చేసి మళ్ళీ వారం రోజులు ఒక్కరోజు ఆగి తెల్లవారే మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయడం అనేది ఆట సాగడం లేదు. కనుక దాని కారణంగా చూపెట్టి ఇప్పుడు వాళ్ళు మేము ముఖ్యమంత్రిని మార్చామని చెప్పి బీజేపీ ఉత్తరాఖండ్ విషయంలో చెప్తున్నారు. కానీ ఉత్తరాఖండ్ విషయంలో జరుగుతుంది ఏంటంటే బీజేపీలో చాలా లోకలుకులు ఉన్నాయి, బీజేపీ పార్టీలో అసమ్మతి ఉంది, ఒకరిని మించి ఒకరు అసమ్మతి చేస్తున్నారు, తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండడం వల్ల కూడా దానివల్ల ఆట కొనసాగుతుంది. ఈ క్రమంలో గతంలో కాంగ్రెస్ పార్టీలో 2 వర్గాలు ఉండేవి. ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఒకటే కాంగ్రెస్ పార్టీ ఏకచిత్రాధిపత్యంతో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చేదాకా, తెలుగుదేశం పార్టీ పెట్టేదాకా అందులోనే గ్రూపులు ఉండేవి. ఎక్కడైతే అధికారం బాగా సుస్థిరమైపోయి ఎక్కువ దానికి పోటీ లేదు, ఎదురు లేదు అనే పరిస్థితి వచ్చినప్పుడు అందులోనే ముసలం పుడుతుంది. యాదవ కులంలో ముసలం పుట్టిందని మన గతంలో పురాణాలు చెప్పుకుంటాం. అట్లానే సరిగ్గా ఏ పార్టీ అయితే బలంగా తయారవుతుందో, ఆ పార్టీకి ఎదురు లేకుండా తయారవుతుందో, అక్కడ కొత్త పార్టీ అవసరం లేదు, వాళ్ళలో వాళ్ళే కొట్లాడుకుంటారు. సరిగ్గా అది వాళ్ళ ఉత్తరాఖండ్ విషయంలో నిజమవుతుంది. మరి ఈ ముఖ్యమంత్రి అయినా కూడా మరి వచ్చే 3 ఏళ్ళు ఇంకా అధికారంలో రావాలి, ఉండాల్సి ఉన్నది. అక్కడ అంటే మనకు ఆఖరు దగ్గరకు వస్తున్నది కనుక మరి ఉంటారా లేరా అని తెలియదు. ఎందుకంటే మనకు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ ఈ 5 రాష్ట్రాల్లో వచ్చి 22లో ఎన్నిక జరగాల్సి ఉన్నది. మరి 4 ఏళ్ళలోపే ఇన్ని లోకలకు 4 నెలల్లోపటి ముఖ్యమంత్రులు 3 మార్చిన క్రమంలో మన 45 ఏళ్ళ యువకుడైనా మనకు ఎవరైతే పుష్కర్ సింగ్ ధామి ఉన్నారో, ఆయన గతంలో బీజేపీ యువమోర్చా అధ్యక్షుడిగా 2002 నుంచి 2006 దాకా కొనసాగిండు అదే రాష్ట్రానికి. కనుక ఇవాళ యువనాయకత్వాన్ని నిలబెట్టడానికి కూడా కారణం ఏంటంటే ఒక సరైన ఫోకస్, అంటే మాకు యువకుడైన నాయకుడు ఉన్నాడు, మీరు ఓటేయండి అని ప్రజలకు అప్పీల్ చేయడానికి ముందుగానే, ఇంత ముందుగానే అంటే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ లో గతంలో భాగంగా ఉండేది కనుక ఈ ఉత్తరప్రదేశ్ రాజకీయాల ప్రభావం చాలా పెద్ద ఎత్తున ఉత్తరాఖండ్ మీద పడతాయి. కనుక ఆ రకంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ఇవాళ మనకు పుష్కర్ సింగ్ ధామీని ఎన్నిక చేయడంలో ఒక ఆలోచన ఏంటంటే యువకుడైన ఆయనను ఎన్నిక చేసి రేపు ఒక ఐకాన్గా చూపెట్టి ఆయన నాయకత్వంలో ఎన్నికలు గెలిచే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు. ఆ రకంగానే ఇవాళ బీజేపీ ముందుకెళ్ళిందని అనుకుంటున్నాను. అంతర్గత కలహాలను అధిగమించి బీజేపీ వచ్చే ఎన్నికలు 2022లో జరిగే ఎన్నికల్లో గెలుస్తుందా, మరి ఈ అంతర్గత లోకలోకలతోనే అధికారాన్ని కోల్పోతుందా అనేది కాలం నిర్ణయిస్తుంది.